Hey classes, Demorgan theorems. Demorgan suggested two laws, means two theorems. First theorem is AB bar equal to A bar plus B bar. Second theorem is the A plus B whole bar equal to A bar into B bar. These two theorems are used in the simplification purpose. And then implementation is one logic diagram or logic gates. Combination logic circuits ni ala implement chesetappudu manaki theorems anedi edaina equation ni mana simplification cheyadam kosam use chestam. So Demorgan's lo first law em cheptundi, ab bar equal to a bar plus b bar. Ee bar ni emantarante complement ani kuda antam. So equation ni manamu definition ga raaskunte means theorem ga raaskunte identi first complement ivallo the complement of a product. ఈ ప్రోడక్ట్ అనేది పైన ఏముంది కాంప్లిమెంట్ ఉన్నది కాబట్టి ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ కాంప్లిమెంట్స్. అదమైనా ఫస్ట్ కాంప్లిమెంట్ అనేది తీసుకోండి, ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అంటే ఏబి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. సో ఈ థీరం ని మనం ఎలా ప్రూవ్ చేస్తామంటే బై యూజింగ్ ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ నుంచి మనం ఈ థీరం ని ప్రూవ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎన్ని ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి, థీరం లో టూ ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి టూ ఇన్పుట్స్ తీసుకుంటా. నెక్స్ట్ ఏబి బార్ కావాలంటే ఫస్ట్ ఇది ఏ బార్ బి బార్ కావాలంటే ఏబి పక్కనే రాసుకోండి, ఏ బార్ బి బార్. నెక్స్ట్ ఏబి కావాలి, ఏబి వస్తేనే ఏబి బార్ వస్తుంది. నెక్స్ట్ ఏ బార్ ప్లస్ బి బార్. సో మనకు కావాల్సినవన్నీ నోట్ డౌన్ చేసుకున్నా. టూ టేబుల్ అంటే ఏంటి, ఇట్ లిస్ట్ అవుట్ ఆల్ ద పాసిబుల్ కాంబినేషన్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూస్ ద అవుట్పుట్. సో ఇప్పుడు టూ ఇన్పుట్స్ కాబట్టి ద పాసిబుల్ కాంబినేషన్స్ ఆర్ 00 01 10 11. దిస్ ఇస్ ద ఇన్పుట్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏ బార్ అంటే ఏంటి, ఏ బార్ అంటే ఇన్వర్ట్ చేయాలి, మీన్స్ కాంప్లిమెంట్ చేయాలి. కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ ద జీరో ఉంటే వన్ రాసుకోవాలి, ఏ వాల్యూ జీరో ఉంది కాబట్టి వన్, ఏ వాల్యూ జీరో ఉంది కాబట్టి ఇక్కడ వన్ ఉంది కాబట్టి జీరో, ఇక్కడ వన్ ఉంది కాబట్టి జీరో. నెక్స్ట్ బి బార్ అంటే ఏంటి, బి ఉన్న వాల్యూకి కాంప్లిమెంట్ అంటే ఏంటి రివర్స్ వాల్యూ, ఆపోజిట్ వాల్యూ వేసుకోవాలి, జీరో వన్ జీరో. నెక్స్ట్ ఏ ఇంటూ బి అంటే ఏంటి, మల్టిప్లికేషన్ చేయాలి, జీరో ఇంటూ జీరో జీరో, జీరో జీరో ఇంటూ వన్ జీరో, వన్ ఇంటూ జీరో జీరో, వన్ ఇంటూ వన్ వన్. ఏబి బార్ అంటే కాంప్లిమెంట్ చేయాలి అంటే ఆపోజిట్ వాల్యూ వేయాలి, జీరోకి కాంప్లిమెంట్ అంటే వన్, కాంప్లిమెంట్ ఇస్ నథింగ్ బట్ నాట్ గేట్. సో జీరో అంటే వన్, జీరో అంటే వన్ జీరో. నెక్స్ట్ ఏ బార్ ప్లస్ బి బార్ అంటే రెండింటి మధ్యలో ఆర్ ఆపరేషన్, వన్ ప్లస్ వన్ వన్, వన్ ప్లస్ జీరో వన్, జీరో ప్లస్ వన్ వన్, జీరో ప్లస్ జీరో జీరో. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రమ్ ద ట్రూ టేబుల్ వి కెన్ సే దట్ ఏబి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. రైట్ హ్యాండ్ రాంగ్ గా చూడండి, త్రిబుల్ వన్ వచ్చింది జీరో వచ్చింది, త్రిబుల్ వన్ వచ్చింది జీరో వచ్చింది, అంటే ఈ రెండు మనకు సేమ్ వచ్చింది. సో ఏబి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. దిస్ ఈస్ ద డిమోర్గన్స్ ఆఫ్ ఫస్ట్ లా. సెకండ్ లా, డిమోర్గన్ సెకండ్ లా ఏంటి, ఏ ప్లస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ ఇంటూ బి బార్. సో ఏ ఇక్కడ ఏముంది, ఫస్ట్ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సమ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లిమెంట్స్, ప్రోడక్ట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. సో ఇప్పుడు ఈ థీరం ని కూడా మనం ఏం చేస్తాం, బై హెల్పింగ్ ట్రూత్ టేబుల్ మనం దీన్ని ప్రూవ్ చేస్తాం. సేమ్ మనకి ఇప్పుడు ఎన్ని ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి, టూ ఇన్పుట్స్ కనిపిస్తున్నాయి, ఏ బి. ఇక్కడ ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏం కావాలి, ఏ ప్లస్ బి కావాలి, ఏ ప్లస్ బి వస్తేనే మనకు ఏ ప్లస్ బి బార్ వస్తుంది. నెక్స్ట్ ఏ బార్, నెక్స్ట్ బి బార్, ఏ బార్ ఇంటూ బి బార్. సో మనకు కావాల్సిన అన్నిటినీ ట్రూత్ టేబుల్ లో నోట్ చేసినాం. నౌ టూ ఇన్పుట్స్ లోకి ద పాసిబుల్ అవుట్పుట్స్ ఆర్ ఇన్పుట్స్ ఆర్ 1 0 1. ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే రెండింటి మధ్యలో ఆర్ ఆపరేషన్, జీరో ప్లస్ జీరో జీరో, జీరో ప్లస్ వన్ వన్, వన్ ప్లస్ జీరో వన్, వన్ ప్లస్ వన్ బార్. ఏ ప్లస్ బి బార్ అంటే ఏంటి, దీంట్లో కాంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ వచ్చిన వాల్యూ కాంప్లిమెంట్ అంటే జీరో ఉంటే వన్ రాసుకోవాలి, వన్ ఉంటే జీరో రాసుకోవాలి. నెక్స్ట్ ఏ బార్ ఇంటూ, సారీ ఇక్కడ ఇంకో లైన్ వేసుకోవాలి, ఏ బార్ బి బార్, ఏ బార్ బి బార్ నథింగ్ బట్ ఏ ఉన్న వాల్యూకి ఆపోజిట్ వాల్యూ, వన్ వన్ జీరో జీరో. ఇక్కడ ఏమో జీరో వన్ జీరో వన్ కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవాలి,
0 1 0. Now a bar into b bar ante ee rendittini multi and operation cheyali. 1 into 1 1 0 0 0. Ippudu check chesthe manaku 2 3 bull ee rendu same vachhi. 1 3 bull 0 1 3 bull 0. So we can say that a plus b bar equal to a bar into b bar.